పాకిస్తాన్ క్రికెట్ జట్టు 7 ఏళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టింది. బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని జట్టు వన్ డే వరల్డ్ కప్ కోసం బుధవారం హైదరాబాద్ చేరుకుంది. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దిగిన పాక్ ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. 2016 T20 వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ భారత్ కు రావడం ఇదే తొలిసారి. దాంతో పాటు ప్రస్తుత పాక్ జట్టులో ఇద్దరే ఇది వరకు భారత్ లో పర్యటించారు. ఆగా సల్మాన్ నవాజ్ కు మాత్రమే భారత్ లో ఆడిన అనుభవం ఉంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 2016 T20 ప్రపంచ కప్ లో ఆడలేకపోయాడు. విమానాశ్రయంలో దిగిన పాక్ క్రికెటర్లకు అధికారులు భారీ పోలీసు భద్రతతో ప్రత్యేక బస్ లో టీం బస చేసే హోటళ్లకు తీసుకెళ్లారు.